ఎస్ మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మీరే అంటున్నారు 3 లక్షల కోట్లని మీరే అంటున్నారు 11 లక్షల కోట్లని ఏందండి ఇది రామకృష్ణ గారు మీ స్థాయికి తగునండి ఇది చాలా సాడ్ చాలా వెరీ సాడ్ ఇప్పుడు ఏదో ఫ్రెషర్స్ వాళ్ళంటే తెలుసో తెలియకను అడుగుతారు ఏమని స్పెషల్ ఫారెన్సిక్ ఆడిట్ కావాలంట వైట్ పేపర్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఎవరి మీద అంటే ఆడిట్ అంటే సిఏజి ఆల్రెడీ దేశానికి ఆడిటర్స్ వాళ్ళ మీద ఇప్పుడు ఫారెన్సిక్ ఆడిట్ చేయాలనే ఎవరు పురందేశ్వర్ గారు వాళ్ళ మీద అంటే ఎవరి మీద కావాలో మీకు మీరు లెటర్ రాసినది నెక్స్ట్ వైట్ పేపర్ ఆన్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఏపీ వైట్ పేపర్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కడైనా వైట్ పేపర్ ఇష్యూ చేస్తారండి ఎవరు పేపర్ వాళ్ళు పెడతారు ఫారెన్సిక్ ఆడిట్ ఎవరి మీద కావాలో మీకు అంటే మీరు అడుగుతుండేది సిఏజీ మీద కావాలా అండ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ మీద కావాలా ఎవరి మీద కావాలని అడుగుతున్నారు మీరు 10 లక్షల కోట్లు వీళ్ళు అది కరెంట్ డెట్ పొజిషన్ 11 లక్షల కోట్లు అంట 10/11 ఏం బేసిస్ మీద ఇన్ని బుక్కులు ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి ఏం బేసిస్ మీద అడుగుతున్నారు అసలు ఇది కాక మళ్ళా వాళ్ళు పోయి కనకమేడలో ఇప్పుడు వీళ్ళందరూ అడిగినారనమాట ఎవరు చాలామంది ప్రశ్నలు కనకమేడల రవీంద్రబాబు గారు రవీంద్ర కుమార్ గారు టీడీపీ రాజ్యసభ ఎంపీ తను పోయి ఏమని అడిగినారు అసలు ఆడిట్ ఇది గ్రామ పంచాయతీలు పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని అడిగినారు ఏమని ఏమన్నా అవకతవకలు జరిగినాయని పంచాయతీరాజ్ మినిస్టర్ ఏమన్నారు తెలిసిన యాజ్ పర్ డీటెయిల్స్ అవైలబుల్ 2019-20 కానీ 1 లక్ష అబ్జర్వేషన్స్ అంటే 1 లక్ష అబ్జర్వేషన్స్ చేస్తే 0.57 మాత్రమే కొద్దిగా క్లారిఫికేషన్స్ అవసరం ఉన్నాయి తేడాలు ఉన్నాయి అదేవిధంగా యాజ్ మిస్అప్రోప్రియేట్ 2021-2021లో 3,57,000 అబ్జర్వేషన్స్ చేస్తే 0.95 అంటే ఇది అంటే ఈ 3,50,000 కేసులు చూస్తే ఎక్కడో 0.9% కొద్దిగా తేడాలు కనపడినాయి 1 లక్ష కేసులు చూస్తే దాంట్లో 0.5 ఇంకోటి ఏమని అడిగినారు రవీంద్ర కుమార్ గారు మీరు 1,10,000 ఎన్నో కోట్లు అన్ని లక్షల కోట్లలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వము లెజిస్లేచరు అనుమతి లేకుండా ఆర్టికల్ 2004-2005కు విరుద్ధంగా వీళ్ళు ఖర్చు పెట్టినారంటే దానికి సమాధానం ఏమిచ్చినారు మా సమాధానం ప్రకారము అది కాదు కానీ 2014-15 నుంచి 18-19లో మాత్రము 1,62,58,28 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టినారన్నారు అంటే 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వంలో 1,62,828 కోట్లు అన్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ పర్టైనింగ్ టు ఇది అకర్డ్ విచ్ హ్యాస్ యెట్ టు బి రెగ్యులరైజ్ ఇంతవరకు రెగ్యులరైజ్ కాలేదు అని అందులో కూడా ఎక్స్ప్లెనరీ నోట్స్లో 51,677 కోట్లకు మాత్రమే ఎక్స్ప్లెనేషన్ హెస్ బిన్ గివెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ ఇస్ దేర్ అంటున్నారు అంటే ఎవరిది తప్పు మీరు వేసిన ప్రశ్నకు మీకే ఇంకా కనుమూరు రఘురామకృష్ణరాజు గారు 31 జులై ఎంత అప్పు ఉంది ఎంత చెప్పినారండి రామకృష్ణ గారు అడిగే 21-22 ఫిగర్స్ ప్రకారము 3,93,718 కోట్లు 2023 బడ్జెట్ అది బడ్జెట్ ఫిగర్స్ లేండి 2022కు 3,93,718 కోట్లు ఏం బేసిస్ మీద చెప్తున్నారండి మీరు ఇవన్నీ అన్యాయంగా అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము మన ఫ్రెషర్స్ చెప్పే ప్రకారము ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పని సిఏజీ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పని ఆర్బీఐలో వచ్చిన డాక్యుమెంట్స్ తప్పని లెజిస్లేచర్కు ప్రభుత్వం ఇచ్చినది తప్పని అన్నీ తప్పనే కదా అర్థం ఇంకా అంటే మీకు నాకు అర్థమైనది ఏమంటే మీకు ఏదైతే సూట్ అవుతుందో అదిగైనా ఎవరైనా సమాధానం చెప్తే అది కరెక్ట్ అంటారు అంతవరకు అందరిది తప్పే అసలు నాకు అర్థం కాదు ఏమంటే ఇప్పుడు టీడీపీ టైంలో చాలా విపరీతమైన అప్పు జరిగింది కదా దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు వీళ్ళు అని ప్రెషర్స్ అంతా దాని గురించి కూడా మాట్లాడాలి కదా కేంద్ర ప్రభుత్వము కాగ్ నివేదిక ఇస్తే దాని మీద ఫారెన్సిక్ ఆడిట్ కావాలంట అడుగుతారండి ఎవరన్నా తెలంగాణ నుంచి రావాల్సిన కరెంటు బకాయిలు ఉన్నాయి కదా దాని గురించి ఎందుకు మాట్లాడడంలే ఒక లెటర్ రాయొచ్చు కదా ఫ్రెషర్స్ అది అడగరు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో దాదాపు ఇంచుమించు 40,000 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఆ బిల్లుల గురించి అడగొచ్చు కదా అదే అడగరు ఇక్కడ మాత్రం పెండెన్సీ ఉంది అని అంటారనమాట
ఏమంటుంది కాగు కాగు ఇచ్చిన నివేదికలో 372503 కోట్లు రాష్ట్ర అప్పు అదర్ వచ్చేసి అవి